नमस्ते एसआरसेवन टीवी की स्वागत ना पेर शबाना मंडल प्रजा परिषद कार्यालय में 77वा स्वातंत्र दिनोत्सव वेडुकल्लो एमपीपी प्रतिमा सुशील कुमार रेड्डी భారతవని స్వేచ్ఛావాయువులకు విముక్తి కలిగిన రోజే స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని తిరుపతి జిల్లా సత్యవేడు ఎంపీవీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి చెప్పారు. మండలంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వేలాది మంది అమరవీరుల త్యాగ ఫలితమే భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది అన్నారు. 200 సంవత్సరాల వలస పాలనకు 1947 ఆగస్టు 17వ తేదీన తెరపడ్డట్టు ఆమె పేర్కొన్నారు. వలస పాలనను అంతమొందించడానికి మహాత్మాగాంధీ సమర్థ నాయకత్వాన అహింసే మార్గంగా పోరాటం కొనసాగిందన్నారు. భగత్ సింగ్, మహాత్మాగాంధీ, సుభాష్ చంద్రబోస్, మంగళ్ పాండే, లాలా లజపతిరాయ్ వంటి మహనీయులు దేశ సేవలో ప్రాణాలు అర్పించిన వారిని స్వాతంత్ర దినోత్సవం రోజున స్మరించుకోవడం అందరి కర్తవ్యం అన్నారు. జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీతో ప్రతి అడుగులో కలిసి నడిచిన కస్తూరిబా గాంధీ సత్యాగ్రహ పదంలో అత్యంత కష్టమైన ప్రయాణంలో ముందుండి సాగిందన్నారు. దేశంలో ప్రతి రంగంలోనూ పురాభివృద్ధి సేవలో మహిళలు కృషి చేస్తున్నట్లు ఆమె చెప్పారు. మహిళా సాధికారికత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రవి, ఉపాధి ఏపీఓ కృష్ణయ్య, హౌసింగ్ ఏఈ వెంకటసుబ్బయ్య, ఐసీడీఎస్ సూపర్వైజర్ శిల్ప, మండల పరిషత్ పరిపాలన అధికారి రమణకుమార్, సీనియర్ అసిస్టెంట్ శివయ్య, జూనియర్ అసిస్టెంట్ అయ్యప్ప, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యురాలు మస్తానమ్మ, వైస్ ఎంపీపీ సరోజిని, ఎంపీటీసీలు సెల్వి రమణ, షీలా రాబిన్, సచివాలయ మండల కన్వీనర్ సోమశేఖర్, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్లు వంశీరెడ్డి, ఎంపీ రవి, వైఎస్ఆర్సీపీ నేతలు గురుప్రసాద్, పునీత్ కుమార్, జోసఫ్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరూ కూడా తీసుకురావడం కోసం నేను సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలందరికీ పరిపాలన పల్లెల్లోనే అందే విధంగా కూడా వంతు బాధ్యతని నిర్వర్తించాలి. బాధ్యత అంటే మన పని, మనకెందుకులే అని అనుకోకూడదు. ప్రతి స్వాతంత్రం అంటే ఏంది పిల్లలకు తెలుసా? ఏంది స్వాతంత్రం అంటే ఏంది? స్వాతంత్రం అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే మనం బ్రిటిష్ పాలన, మనం ఒక పంజరంలో చిలక బంధించుంటే దాన్ని వదిలేస్తే ఎలా స్వేచ్ఛగా ఎగురుతుందో అలాంటి మనము బ్రిటిష్ పాలన నుండి బానిస బతుకుల నుండి విముక్తి పొందడమే స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే వ్యక్తిగతము, స్వాతంత్రం అంటే మన దేశానికంతా సంబంధించినది. ఈ స్వాతంత్రాన్ని మనం ఎందుకు బ్రిటిష్ పాలనలో ఉన్నాము, మనకి స్వాతంత్రం ఎలా వచ్చింది అనే కొంచెం క్లుప్తంగా చెప్తాను. మనం బ్రిటిష్ వారు మన దేశానికి వ్యాపారం కోసం వచ్చి మన దేశ పరిస్థితులను ఆసరాగా తీసుకొని వాళ్ళని మన బానిసలుగా చేసుకొని పాలిస్తున్నారన్నమాట. ఎందుకంటే సుమారు 200 సంవత్సరాలు మన బానిస బతుకులు జీవిస్తున్నాం. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన సమరయోధులు దీన్ని ఎలా అయినా మనకు విముక్తి కలిగించాలని దాన్ని దృష్టిలో ఉంచుకొని సుమారు 90 సంవత్సరాల పోరాటంలో గాంధీజీ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, అల్లూరి సీతారామరాజు కానీ, బాలగంగాధర్ తిలక్, టంగుటూరు వీరేశ్వర రెడ్డి కానీ తీసుకుంటే గాంధీజీ కళ్ళకన్న స్వరాజ్యాన్ని తీసుకొని రావాలని సచివాలయ వ్యవస్థను కానీ వాలంటరీ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి దాన్ని గ్రామాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఆడపిల్ల అర్ధరాత్రి రోడ్లో నడిచినప్పుడే గాంధీజీ స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా మన ప్రీతం ముఖ్యమంత్రి దశా యాప్ని తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరూ ఇప్పుడు మహిళలు ప్రతి దాంట్లోనూ ముందున్నారు. అదేవిధంగా మన 50% రిజర్వేషన్లోనే
అమ్మఒడైనా లేకపోతే నాడు నేడు కార్యక్రమాలను అన్ని మన జగనన్న తీసుకొని వచ్చారు కాబట్టి మనం ఒకసారి జగనన్న కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదే విధంగా నేటి బాలురే భావిత పౌరుల కడప ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న అందరూ మన దేశం కోసం ప్రతి ఒక్కరు మనవంతు కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సుభాష్ చంద్రబోస్ జై కంగుటూరు వీరేశ ప్రాంతులు జై అందరికీ జై అని చెప్పుకు జై హింద్ జాతీయ పండుగగా ప్రతి సంవత్సరము ఈ రోజుని మనము జరుపుకుంటున్నాము స్వాతంత్రం సిద్ధించడానికి ఎందరో అమరవీరులు వాళ్ళ ప్రాణాలను త్యజించి వాళ్ళ త్యాగాల ఫలమే మనకి ఈ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవం చూడండి మనం ఈ రోజు వందే మాత్రం అంటున్నాం మీరు రోడ్లలో ర్యాలీలు చేసుకుంటూ వెళ్తే కూడా వందే మాత్రం అంటారు జై హింద్ అంటారు జై భారత్ అంటారు కానీ ఈ మాట పలకడానికి పూర్వము 200 సంవత్సరాలు మనల్ని బ్రిటిష్ వాళ్ళు బానిసలుగా పరిపాలించిన రోజుల్లో వందే మాత్రం అనే ఒక మాట భారతీయుడు నోటి వెంట వచ్చిందంటే గుడ్లతో తన్నేవాళ్ళు కొరడాలతో కొట్టేవాళ్ళు హింసించేవాళ్ళు ఎన్నో హింసలకి గురయ్యారు మన భారతీయులు ఆ ఒక్క మాట పలకడానికి కానీ ఈ రోజు మనం ఎంతో స్వేచ్ఛగా వందే మాత్రం అనేస్తున్నాం కానీ ఆ మాట అన్నందుకు వాళ్ళు ఎంత హింసలు గురయ్యారో వాళ్ళ యొక్క త్యాగ ఫలాన్ని మనం ఈ రోజు ఎంతైనా గుర్తించుకోవాలి మనస వాచ కర్మన వాళ్ళకి ఒక్కసారి మన నివాళుల్ని అర్పించాలి వాళ్ళ యొక్క త్యాగ ఫలమే ఈ రోజు మనం స్వాతంత్రం లభించి మన దేశంలో స్వాతంత్రంగా తిరగాడుతున్నాము అదే కాకుండా మనకు కొన్ని ప్రాథమిక హక్కులు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం మూలంగా మనకు కలిగాయి కాబట్టి వాళ్ళందర్నీ మనం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఈ రోజు అలాంటి స్వాతంత్ర సమరవీరులు మహాత్మా గాంధీ గారు జవహర్ లాల్ నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఝాన్సీ లక్ష్మీబాయ్ చంద్రశేఖర్ ఆజాద్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇంకా ఎందరో త్యాగధనులు వీళ్ళందరి యొక్క త్యాగ ఫలమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రం